నిర్మాణం వచ్చేట్లకి స్వాగతం సుస్వాగతం అందరికీ శనార్దులుల్లా ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తుగున్నా మరి మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే ఇచ్చంద్రం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి గా ఇచ్చంద్రం ముచ్చట్లు ఏందో ఇనే ముందు ముందు ముందుగా అయితే ముఖ్యాంశాలు తెలుసుకున్నాక గా తర్వాత వార్తలకు పోదాం చలో మరి షురు చేద్దాం సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించడానికి యూట్యూబర్లు రోజు రోజుకి పెరుగుతూనే ఉండ్రు అయితే యూట్యూబర్ వీడియోలు ఏదన్నా ఫన్నీగానో లేకపోతే ఎమోషనల్ వీడియోను సెంటిమెంటల్ బీజిఎంతో వేస్తే కానీ వ్యూస్ ఎక్కువ రావని ఉద్దేశంతో వాటితో పాటు హర్రర్ వీడియోలు చేయడానికి ఎక్కువ సిద్ధమైపోతుండ్రు ఊ అంటే ఆ అంటే ప్రతి ఛానల్లా హర్రర్ వీడియోలు దయ్యముంది అనుకుంటా ఏవేవో శక్తులు ఉన్నాయని చెప్పి జనాలను నమ్మించుకుంటా బీజిఎం పెట్టి భయభ్రాంతులకు గురి చేసుకుంటా అవే వీడియోలు చూసేటట్టు ఆకర్షితులని చేస్తుర్రు అయితే ఈ వీడియోలు చేయడానికి ఒక జాగు ఉందట చాలా డేంజర్గా ఉంటుందట ఏడా అనుకుంటుర్రులే హైదరాబాద్లోనే అది కూడా మరి అది ఆ జాగ ఎక్కడుంది ఏం కథ అనేది అరుచుకోద్దాం పరి ఒక మనిషి ఒక 10 మందికి పబ్లిక్ లా తెలవాలంటే వెనుకట మా కష్టం ఉంటుండే ఏదైనా రాజకీయం చేస్తుంటేనో ఇంకా ఏదైనా సేవలు చేస్తుంటేనో ఇక ఆయంత టీవీలో పడితేనో పేపర్లో పడితేనో తెలిసేటోళ్ళు కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి వచ్చినప్పటి సంది పోరగాన్లు 1-2 వీడియోలు గట్టిగా చేసి పెడితే నీ అవ్వ రాత్రికెళ్ళి పొద్దుడు వరకే సెలబ్రిటీ అయి కూర్చుంటున్నారు మిలియన్ వ్యూలు లైకులు వచ్చి షేర్లు చేయంగా ఇక ఎసొంటి వీడియోలు చేయాలో అర్థం కాకుండా పోరగాన్లు ఈ నడుమ ఏం చేస్తురో ఎరకనేనా హర్రర్ వీడియోలు చేసి పెడితే బాగా వ్యూలు వస్తాయని చెప్పేసి ఇగో ఈ దుకాణం ముంగడేసుకుంటున్నారు సూడునరో పారిటున్నారు ఈ పోరగాన్లు దుకాణం పెట్టుకున్నది ఏడా అని అనుకుంటున్నారు మన హైదరాబాద్ పట్టణం నడి ఒడ్డున్నే బేగంపేట ఏరియా కాడ కుందన్ బాగ్ ఉందట కదా అయితే గాడ ఇక దయ్యాలున్నట్టుగా మనుషులు తిరుగుతున్నట్టుగా ఇక పోరగాన్లు అయితే రాత్రిపూట ఓ సొప్పున తిరుగుతున్నారట ఇక యూట్యూబర్లు అయితే చక్కర్లు కొడుతున్నారు అన్నట్టు రాత్రిపూట ఇగో ఈ 2 ఇండ్లల్లో డాబా ఇండ్లల్లో దయ్యాలు తిరుగుతున్నాయని పుకారు లేపి బూత్ బంగ్లాలో రాత్రిపూట వచ్చి షూటింగ్ చేసుకొని పోతున్నారట ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళకు డిస్టర్బ్ చేసుకుంటా పోరగాన్లు కీకలు పెట్టుడు బండ్లల్లో ఆరన్లు కొట్టుడు ఇక ఆగమాగం చేస్తున్నారట ఏ రాత్రి మొదలైతే చాలు ఓ 12 గంటల సంది 3-4 గంటల దాకా ఇదే లొల్లి నడుస్తున్నదట అనలా ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళకి అయితే మస్తు డిస్టర్బ్ అవుతున్నదా అని అనుకొస్తున్నాడు ఈ అన్న చూడు ఓ నడిజాము రాత్రికి వెళ్ళి ఆడిపోరగాన్లని లేదు మొగవోరలని లేదు రాత్రిపూట ఎవరు పడితే వాళ్ళే ఎవరు పట్టకాళ్ళే బండ్ల మీద కీకలు పెట్టుకుంటా ఏడ్చినట్టుగా కెమెరాలు పట్టుకొని లైట్లు పట్టుకొని ఆగమాగం చేస్తున్నారట ఇక కొంతమంది అయితే తాగి కూడా వస్తున్నారట ఇక పక్క పొంటి ఇండ్లలో ఉన్న వాళ్ళకు మస్తు డిస్టర్బ్ అవుతున్నది పోండ్రి అయితే ఈ బిల్డింగ్ల కథ ఏందని ఎరక చేస్తాం చూడుర్రు ఒక పారి ఇక 20 ఏండ్ల కింద ఒక తల్లి ఇద్దరు బిడ్డలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారట గప్పటి సంది దయ్యాలున్నాయని పుకార్లు లేపంగా ఇక పోరగాన్లకు కూడా బంగ్లాలు మంచిగానే దొరికినాయి బూత్ బంగ్లాల లెక్క అందులో కూర్చుడు షూటింగ్ చేసుకునుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసుడు ఇక వ్యూలు లైకులు షేర్ల కోసం గింత పని చేస్తున్నారు అన్నట్టు 3-4 రోజుల సంది ఒక 30-40 మందిని పోరగాన్లను అరెస్ట్ చేసిరట పోలీసు వాళ్ళు అయినా సుత ఇంకా వస్తున్నారంటే ఎట్లా పోయినరి యూట్యూబర్లతోటి అనుకుంటున్నారు ఇక అసలు ముచ్చట గమ్మతేందో ఎరికేనా ఈ ఇంట్లో ఒక 2కి కూడా వచ్చిరట ఈ అక్కోలు మరి చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.